वेलकम टू एबी ट्यूटोरियल मनम ईरोजु डैली करंट अफेयर्स जून सेकंड थर्ड फोर्थ की संबंधी अपडेट्स चूदां। फर्स्ट राष्ट्र में इल्लु लेनी पेदलकु उंडकूडदन्न उद्देश्यंतो जगनन्न प्रभुत्वं चेपट्टिन महायज्ञ नवरत्नंलो भागंगा पेदलंदरिकी इल्लु वैएसआर जगनन्न कालनीलो प्रधानमंत्री आवास योजनतो अनुसंधानं चेसुकुनी గృహ నిర్మాణ పనులు ప్రారంభోత్సవం జూన్ 3 నుంచి జూన్ 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో గృహ నిర్మాణ వారోత్సవాలు జరుగుతున్నవి ఈ రకమైన బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని జూన్ 3 నుంచి జూన్ 10 వరకు జరుగుతున్నవి జగనన్న ప్రభుత్వం 30.76 లక్షల ఉచిత ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది తొలి దశలో 28,024 కోట్ల వ్యయంతో 15,60,227 ఉచిత ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయినవి ఇవి 15 లక్షల పైగా ఇల్లు నిర్మించడం జరుగుతుంది తొలి దశలో భాగంగా ఇవి నవరత్నాలలో ఒక పథకం ప్రతి ఒక్కరికి ఒక గృహం ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ఒక పథకంతో అనుసంధానం చేసుకొని ఈ యొక్క జగనన్న కాలనీలో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ జరిగినది ఇల్లు నిర్మించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ గూగుల్తో బైజూస్ జట్టు దేశీయంగా పాఠశాలల్లో ఆన్లైన్ విద్యాభ్యాసానికి తోడ్పడేలా టెక్నాలజీ దిగ్గజం గూగుల్తో దేశీ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజూస్ చేతులు కలిపింది ఈ దీని ప్రకారం గూగుల్ వర్క్ స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్ బైజూస్కి చెందిన విద్యార్థి పోర్టల్ను అనుసంధానిస్తారు ప్రజెంట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఆన్లైన్ ఎడ్యుకేషన్లో భాగంగా గూగుల్ బైజూస్ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఎంచుకోవడం జరిగింది నెక్స్ట్ క్లీన్ ఏపీకి క్లాప్ రాష్ట్రంలో పట్టణాలను చెత్తరహితం చేసి స్వచ్ఛందంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ క్లీన్ ఏపీ క్లాప్ ఈ కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో చేపట్టాలని మున్సిపల్ యంత్రాంగం సంసిద్ధం చేస్తుంది ఏపీలో ఎక్కడైతే చెత్త ఉంటుందో పట్టణాల మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఈ యొక్క పట్టణాలను ఏ విధంగా చేయాలంటే చెత్తరహితం చెత్త లేని పట్టణాలుగా తయారు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంది దానిలో భాగంగానే ఈ యొక్క క్లీన్ ఏపీకి క్లాప్ అనే ప్రోగ్రాంని ప్రారంభించడం జరుగుతుంది మొదటి దశలో రాష్ట్రంలో 125 మున్సిపాలిటీల్లో అమలు చేయనున్నారు ఇందులో భాగంగా 34,000 మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొంటున్నారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి ఎవరంటే బొత్స సత్యనారాయణ ఈయన ఒక ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతుంది నెక్స్ట్ వాటర్ ఛాంపియన్గా పారేశమ్మ భూగర్భ జలాల స్థితి ఆధారంగా పంటల సాగు ద్వారా రైతులు సత్ఫలితాలు సాధించడం కృషి చేసిన చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లెకు చెందిన పారేశమ్మ జాతీయ ఉమెన్ వాటర్ ఛాంపియన్ అవార్డుకు ఎంపికయ్యారు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కామా జాతీయ వాటర్ మిషన్ ఢిల్లీ ఈ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఇంకోటి వచ్చేవాటి జాతీయ వాటర్ మిషన్ ఈ రెండు కంబైన్డ్గా ఇచ్చేవి ఢిల్లీ నుంచి వెబినార్ నిర్వహించారు దీనిలో భాగంగా ఈమె చేస్తున్న భూగర్భ జలాల యొక్క స్థితి ఆధారంగా పంటల సాగు రైతులలో ఒక అవగాహన కార్యక్రమం చేపట్టింది దానిలో భాగంగానే ఈమెకు ఈ యొక్క వాటర్ ఛాంపియన్ అవార్డు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు సంగీతరావు మృతి ఈయన వచ్చేపటికి 1920 నవంబర్ 2 విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్లో జన్మించడం జరిగింది తమిళనాడు ప్రభుత్వం అప్పట్లో ఈయనకి చాలా సంవత్సరాల క్రితం కలై మామణి అనే ఒక బిరుదునిచ్చి సత్కరించింది ఈయనకిచ్చిన బిరుదు ఏంటంటే కలై మామణి ఈ విధంగా ఉంటుంది బిట్ రూపం కూడా నెక్స్ట్ అద్దె చట్టం 2 నెలల అడ్వాన్స్ ఇళ్లకు 2 నెలలకు షాపులకు 6 మాసాలకు మించకూడదు లిఖితపూర్వక ఒప్పందం తప్పనిసరిగా ఉండాలి ఎవరైతే రెంట్ పే చేస్తున్నారో కొత్తగా పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే కొత్తగా ఇళ్ళకైతే 2 నెలల ముందు
రెంట్ పే చేయాలి, షాపులకైతే 6 నెలలకు మించకూడదు అనే ఒక న్యూ యాక్ట్ తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా. ఇక ఈ నమూనా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. గ్రామాలకు కూడా ఈ యొక్క చట్టం వర్తిస్తుంది. అయితే రాష్ట్రాలలో మార్పులతో కూడిన చట్టాన్ని అమలు చేయవచ్చు. నెక్స్ట్, ఇజ్రాయిల్ అధ్యక్షుడిగా వైజోగ్ హెర్జోగ్. ఇజ్రాయిల్ 11వ అధ్యక్షుడిగా సీనియర్ రాజకీయ నాయకుడు ఐజాగ్ హెర్జోగ్ ఎన్నికయ్యారు. ఈయన పార్లమెంట్లో జరిగిన రాజ్యసభ ఓటింగ్లో 120 మంది సభ్యులు ఉన్నటువంటి సభ్యుల్లో 87 మంది మద్దతుగా ఈయనకి నిలిచారు. ఇంతకుముందు బెంజమిన్ నెతన్యాహు ఈయన ఉండేవారు పీఎంగా. రీసెంట్గా ఆయన గవర్నమెంటు అవిశ్వాస తీర్మానంలో ఓడి తన యొక్క పదవిని కోల్పోవడం ద్వారా ఈయన యొక్క సంకీర్ణ కోవిలేషన్ గవర్నమెంట్ ద్వారా ప్రజెంట్ ఐజాక్ హెర్జోగ్ ఎన్నికవ్వడం జరిగినది. నెక్స్ట్, ఇరాన్ యుద్ధ నౌకకు అగ్ని ప్రమాదం. ఇరాన్ యుద్ధం నౌక ఒమన్ దేశ సముద్రంలో నీట మునిగిపోయింది. ఈ యుద్ధ నౌక 1977లో బ్రిటన్లో తయారైన ఈ నౌక 1984లో ఇరాన్ నేవీలోకి ప్రవేశించింది. రీసెంట్గా ఇది జరిగింది. ఇది కూడా అయితే ఈ యుద్ధ యుద్ధ నౌక మునిగేటప్పుడు ఏం చేశారు, అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా లైఫ్ జాకెట్లు యూజ్ చేసుకొని వాళ్ళు సముద్రంలోకి దూకి తమ యొక్క ప్రాణాలను సేవ్ చేసుకోవడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో ఒక వైరల్గా కూడా మారింది. నెక్స్ట్, NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC చైర్మన్గా జస్టిస్ అరుణ్ మిశ్రా రీసెంట్గా ఎన్నికవ్వడం జరిగింది. ఆయనతో పాటు ప్యానల్ సభ్యులుగా జస్టిస్ ఎంఎం కుమార్, ఇంకొకరు వచ్చేపటికి రాజీవ్ జైన్ బాధ్యతలు చేపట్టారు. అసలుకి ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క బాధ్యతలు కానీ దీని యొక్క ఉండే పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఎంత వయసు వారు అర్హులు అనేది చూసినట్లయితే 5 ఏళ్ళు ఉంటుంది దీని యొక్క పదవీ కాలం. 5 ఏళ్ళ వరకు గరిష్టంగా కొనసాగవచ్చు. లేదా ఎవరైతే దీనికి ఎన్నికైతారో చైర్మన్గా ఉండేవారు వాళ్ళు 70 సంవత్సరాల వయసు వరకు ఈ పదవిలో పనిచేయవచ్చు. దీని యొక్క రూల్ ఇది. వాడు అడిగే బిట్టు కూడా ఇదే ఉంటుంది, గరిష్ట లేదా కనిష్ట అని అడుగుతాడు, ఎన్నేళ్ళు ఎంతవరకు అని ఉంటుంది అన్నమాట. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ HL దత్తు పదవీకాలం గత ఏడాది డిసెంబర్లో ముగిసింది. ఇప్పటి వరకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో సభ్యునిగా ఉన్నటువంటి జస్టిస్ ప్రఫుల్ల పంత్ తాత్కాలిక చైర్మన్గా విధులు నిర్వహించారు. ఇంతకుముందు ఎవరంటే HL దత్తు, ఇప్పుడు రీసెంట్గా మారారు. ఆయన పదవీకాలం అయిపోయిన తర్వాత అప్పటి వరకు ఆ దాంట్లో ఉన్నటువంటి కోఆప్టేటెడ్ సభ్యుడిగా ఉన్నటువంటి జస్టిస్ ప్రఫుల్ల పంత్ ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా అయిపోవడంతో కొత్తగా అరుణ్ మిశ్రా గారు వచ్చారు. నెక్స్ట్, వైరస్ను తడిమి కొరితే 50 లక్షల రూపాయలు నజారా. పల్లె పల్లెకు ఎగబోతున్న కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రోత్సాహాన్ని ప్రకటించింది. ఏంటయ్యా ఇదంటే, ఎవరైతే ఈ వైరస్ని తరిమి కొడతారో వాళ్ళకి ప్రతి గ్రామానికి 50 లక్షల పారితోషకాన్ని అందజేస్తామని ఆ యొక్క రాష్ట్రానికి చెందిన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి హసన్ తెలియచేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన గ్రామానికి 50 లక్షల రూపాయలు, ద్వితీయ స్థానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 25 లాక్స్, థర్డ్ ప్లేస్లో ఉన్నవారికి 15 లాక్స్ ఈ యొక్క ద్రవ్యాన్ని అందజేస్తున్నట్లు ఆ యొక్క గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హసన్ తెలియజేశారు. నెక్స్ట్, సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ ఎం మహేష్ బాబు కన్నుమూత. ఇది ఒక లైన్గా గుర్తుపెట్టుకోండి, అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, బిల్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ డైరెక్ట్గా ఆర్థికవేత్త కల్పన కొచ్చర్. ఈమె ఇంతకుముందు ఈమె పేరు వినటం జరిగింది. ఈమె ఇంతకుముందు ఎక్కడ పనిచేసిందంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అంతర్జాతీయ ద్రవ్యనిధిలో మానవ వనరుల విభాగం హెడ్గా ఉందన్నమాట. ఏంటంటే, ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త కల్పన కొచ్చర్ తాజాగా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్లో డైరెక్టర్గా చేరనున్నారు. ప్రస్తుతం ఆమె అంతర్జాతీయ ద్రవ్యనిధిలో మానవ వనరుల విభాగ హెడ్గా ఉన్నారు. నెక్స్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్టుకు గోల్డెన్ అవార్డ్, గ్రీన్ ఎయిర్పోర్టు విభాగంలో 4వ సారి ఘనత. పర్యావరణ హితమైన కార్యకలాపాలతో ఇప్పటికి 3 సార్లు గ్రీన్ ఎయిర్పోర్టు విభాగంలో అంతర్జాతీయ
అవార్డు దక్కించుకున్న జిఎంఆర్ హైదరాబాద్. ఈ యొక్క హైదరాబాద్ అని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇది ఇంతకుముందు ఆల్రెడీ 3 సార్లు వచ్చింది, ఇప్పుడు 4వ సారి రావడం. ఎవరైతే 25 మిలియన్ల పైగా జనాభా ట్రావెల్ జరుగుతూ ఉంటుంది ఎక్కువగా, వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది, గోల్డెన్ అవార్డు అనేది. దేశంలో నెంబర్ 1 తిరువూరి సిహెచ్సి, కృష్ణా జిల్లా తిరువూరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి దేశంలో నెంబర్ 1గా నిలిచింది. మెరుగైన వైద్య సేవలు, మౌలిక వసతులు ప్రామాణికంగా తీసుకుని జాతీయ స్థాయి కమిటీ కార్యకల్ప పేరిట 2020-21 ఆర్థిక సంవత్సరానికి నిర్వహించిన పోటీల్లో కృష్ణా జిల్లాలోని తిరువూరు, కైకలూరు, అవనిగడ్డ కమ్యూనిటీ ఆసుపత్రుల అవార్డు సొంతం చేసుకున్నాయి. జాతీయ స్థాయిలో ఈ అవార్డు ద్వారా 15 లక్షల ప్రోత్సాహక బహుమతి, రాష్ట్ర స్థాయిలో అయితే 5 లక్షల ప్రోత్సాహక బహుమతి అందుకోనుంది. ఈ యొక్క తిరువూరు ఇంపార్టెంట్, దేశంలోనే నెంబర్ 1 స్థాయి అంటే మనం ఇది హెడ్లైన్ చేసుకోవాలి, ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. రీసెంట్గా నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య చుక్కల మందు ఇలా కనిపెట్టడం జరిగింది. ఆ యొక్క మందుకి ఒక పేరు కేటాయించారు, దాని పేరే ఔషధ చక్ర. నెక్స్ట్, పార్సిల్ ఆదాయంలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు. కేవలం మే నెలలో 44374 టన్నుల సరుకు లోడింగ్ ద్వారా 19.14 కోట్లను ఆర్జించింది. పార్సిల్స్ ఆదాయంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే ఇది రికార్డు సృష్టించిందండి. మనకున్న రీసెంట్ రైల్వే జోనల్లోనే ఇదే ఎక్కువగా ఆదాయాన్ని, ఇన్కమ్ని ఆర్జించడం జరిగింది. 4 దశాబ్దాల సేవలకు సెలవు. ఐఎన్ఎస్ సంధాయక్ నేవీ నుంచి నిష్క్రమించింది. దేశీయంగా నిర్మించిన హైడ్రోగ్రాఫిక్స్ సర్వే నౌకల్లో ఇది మొదటిది. నౌకాదళంలో దాదాపు 40 సంవత్సరాల సేవలు అందించింది. 1978 కోల్కత్తాలోని జిఆర్ఎస్ఈలో సర్వే నౌక నిర్మాణం మొదలైంది. 1981 ఫిబ్రవరి 26న నేవీలోకి ప్రవేశపెట్టబడింది. బిట్టే విధంగా అడుగుతారంటే రీసెంట్గా 40 సంవత్సరాల వరకు సేవలు అందించి రిటైర్డ్ అయినటువంటి నిష్క్రమించినటువంటి నౌక పేరు ఏందని అడగడానికి అవకాశం ఉంటుంది, సంధాయక్ నేవీ. నెక్స్ట్, రియల్ అభయం. కోవిడ్ విధ్వంసం సృష్టిస్తున్న వేళ తమ ఉద్యోగులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భరోసా కల్పిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఉద్యోగుల అండగా నిలిచేందుకు కంపెనీ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. కోవిడ్తో సంస్థలో ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి మానసిక ధైర్యంతో పాటు ఆర్థికంగా అండగా నిలవాలని కంపెనీ నిర్ణయించింది. చాలా మంచి డెసిషన్. ఇందులో భాగంగా మరణించిన ఉద్యోగ కుటుంబానికి నెల నెల 5 సంవత్సరాల పాటు జీతాన్ని ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందుకోసం రిలయన్స్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్, ఇది ఆడడిగే బిట్ ఏంటంటే ఈ రిలయన్స్ అభయం వాళ్ళు ప్రవేశపెట్టిన స్కీమ్ పేరు ఏందని అడగచ్చు. రిలయన్స్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్ను ప్రారంభించింది, ఇది బిట్ అండి. నెక్స్ట్, ప్రతిష్టాత్మక గ్లోబల్ టీచర్ అవార్డు గ్రహీత అయినటువంటి మహారాష్ట్రకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు రంజిత్ సింగ్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ బ్యాంకు సలహాదారుగా ఆయన నియమితులయ్యారు. రీసెంట్గా ప్రపంచ బ్యాంకుకు సంబంధించి సలహాదారుగా ఎవరు ఎన్నికయ్యారో, భారతీయ చెందినవారు అంటే రంజిత్ సింగ్. నెక్స్ట్, శుక్రుడు గ్రహంపై పరిశోధనలకు నాసా నిర్ణయం. 2028-2030 లోపు ప్రయోగించే అవకాశం ఉంది. చివరిసారిగా వీళ్ళు శుక్రగ్రహంపై 1990 మ్యాగెలాన్ అనే ఒక ఉపగ్రహాన్ని, శాటిలైట్ని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్, అంగారక గ్రహంపైకి అయిపోయింది, చంద్రునిపైకి అయిపోయింది, ఇప్పుడు శుక్రగ్రహంపైకి. ఆల్రెడీ శుక్రగ్రహంపై 1990లోనే మ్యాగెలాన్ అనే శాటిలైట్ని ప్రయోగించడం కూడా జరిగిందంట. నెక్స్ట్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి అండి. ఈ యొక్క లక్ష్యాల్లో ఇది ఎవరు ప్రకటిస్తారంటే నీతి ఆయోగ్ ప్రతి సంవత్సరం ఇది కేటాయిస్తుంది. ప్రతి దాంట్లో సుస్థిరాభివృద్ధిలో ఇట్లా రకరకాల ఒక మొత్తం ఐక్యరాజ్య సమితి ప్రకారం 14 ఉంటుంది. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగానే సుస్థిరాభివృద్ధి కూడా ఒక గోల్ లాంటిది. ఇది మన దేశంలో నీతి ఆయోగ్ ప్రకటిస్తుంది. ఈ యొక్క లక్ష్యాల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వచ్చేపాటికి 72 మార్కులతో సమానంగా గోవా ఫస్టు, తర్వాత కర్ణాటక సెకండు, త్రాడు ఉత్తరాఖండ్తో కలిసి ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది.
ఈ రకమైన బిట్లు ఖచ్చితంగా అడుగుతారు. ఇండెక్స్ ఇండెక్సెస్ చాలా ఇంపార్టెంటు. ఇవండి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా ఏవైనా మిస్ అయిన ఉంటే రేపటి కరెంట్ అఫైర్స్లో అప్డేట్ చేద్దాం ప్రతిదీ. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ప్రతిదీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.